हेलो एवरीवन, वेलकम टू अवर चैनल। वीडियो मनम साइकोलॉजी की संबंधी पेरुगुदल विकासम परिपक्वता भावना स्वभावम विकास नियमालु सूत्रालु विकास निर्णयकाल गुरिंचि मरिकोनी मुख्यमैन प्राक्टिस बिट्स चूद्दाम। विकासम अनेदी परिमाणात्मक गुणात्मक मार्पुलनु सूचिस्तुंदी अनि तेलिपिन व्यक्ति एवरु? आंसर हर्लाक। अभ्यसनानिकी तप्पनिसरिगा कावल्सिंदी ई क्रिंदि वाटिलो एदि? आंसर संसिद्धता। एलिजबेथ हर्लाक प्रकारं साधारणंगा एंतमंदिलो कवललु जन्मिस्तारु? आंसर 87। ఏదైనా ఒక వికాస కృత్యం దాని ముందు విజయవంతంగా నిర్వేర్చబడిన వికాస కృత్యం ఆధారంగా జరిగినట్లయితే అది ఏ నియమం? ఆన్సర్ వికాస సంచిత నియమం। తెల్లపిల్లి కడుపున అక్కడక్కడ నల్లని చారలతో తెల్లపిల్లి పుట్టడం ఏ నియమం? आंसर वैरुध्य नियमम। मानसिक विकासमलो संदिग्धम अधिकंगा उंडु दशा ए दशा? आंसर कौमर दशा। जन्मता व्यक्तिलो उन्ना सामर्थ्यालु वयसु क्रमंगा विकसिंचडानी एमंटारु? आंसर परिपक्वता। पुनरुत्पत्ति सामर्थ्यम प्रारंभमये दश ए दश? आंसर कौमर दश। गोडाल्ड कल्लिका कुटुंबं पै పరిశోధన చేసే కాలంలో కల్లికాకు వారసులలో ఎంతమంది మంచి హోదాలో లేరు? ఆన్సర్ 496 మంది। చిన్న చిన్న సమూహాలుగా ఏర్పడి జట్టు ఆటల పట్ల ఇష్టాన్ని చూపించే దశ ఏ దశ? आंसर बाल्य दश। विकासम ఒక క్రమ పద్ధతిలో జరిగినప్పటికీ అది అందరిలో ఒకే వేగంగా ఒకే గుణాత్మకంగా జరగదు అని వివరించే వికాస నియమం ఏది? आंसर विकास वैयक्तिक भेदाल नियमम। 1920లో బెంగాల్ అడవులలో తోడేళ్ల మధ్య పెరుగుతున్న అమల కమలలు తోడేళ్ల లాగా ప్రవర్తించడానికి కారణం డాష్? ఆన్సర్ పరిసరాలు। ఎవరి ప్రకారం వికాసం జీవ సంబంధ పరిసరాల ప్రభావం వలన సంభవిస్తుంది?
ఆన్సర్ క్రైగ్ ప్రకారం. డ్యూక్స్ కుటుంబంలో ఎంతమందిపై డగ్డేల్ ప్రయోగాలు నిర్వహించారు? ఆన్సర్ 709 మందిపై. పరిణతి అనుభవాల ఫలితంగా ఒక క్రమ పద్ధతిలో సంభవించే అభివృద్ధికరమైన మార్పుల క్రమమే వికాసం అని అన్నవారెవరు? ఆన్సర్ హర్లాక్. 6 నెలల వయసులో నడవడం చేతకాని శిశువు 7 ఏళ్ళు వచ్చేసరికి కాళ్ళ కండరాలు పెరిగి పరిమాణాత్మకంగా మార్పు చెంది నడవడం ప్రారంభించడం దేనివలన జరిగింది? ఆన్సర్ వికాసం. శ్రీజకి పుట్టిన శిశువు 6 నెలలు గడిచేసరికి తన బామ్మను తాతను గుర్తుపట్టగలుగుతున్నాడు. ఇది ఏ రకమైన భావనలోకి వస్తుంది? ఆన్సర్ వికాసం. LSRW అనగా డాష్. ఆన్సర్ వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం. పాఠశాల వసతులకు వ్యక్తుల వికాసానికి సహసంబంధ గుణకం ఎక్కువ ఉంటుంది అని అన్నవారెవరు? ఆన్సర్ WC బాగ్లే. మానవ శరీరంలో సంభవించే పరిమాణాత్మక మార్పులను ఏమంటారు? ఆన్సర్ పెరుగుదల. వ్యక్తిలో జరిగే ఏ వికాసమైనా ఒక క్రమ పద్ధతిలో సార్వత్రికమైన నమూనాని అనుసరిస్తుంది అని వివరించే నియమం ఏది? ఆన్సర్ వికాస క్రమానుగత నియమం. ఏ దశను ప్రశ్నించే వయసుగా చెప్పవచ్చు? ఆన్సర్ బాల్య దశను. చలన మానసిక వికాసాలకు బాగా అవసరమైనది ఏది? ఆన్సర్ సన్నద్ధత. వ్యక్తిలో శారీరక, మానసిక, లైంగిక, సామాజిక ఉద్వేగాత్మక సమస్యలు ఎదుర్కొంటూ అధిగమిస్తూ సర్దుబాటు పొందే దశను కౌమర దశ అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ కోవ్లాన్. ఎవరి ప్రకారం పరిపక్వత అనేది జీవి జన్యు పటిష్టాన్ని తెలుపుతుందని, ముందుగా నిర్ణయించబడిన ప్రణాళికాబద్ధమైన మార్పులు జరుగుతాయి? ఆన్సర్ క్రైగ్. పగటి కలలు కంటూ
ఊహలలో విహరిస్తూ ఎక్కువ కాలం గడిపే కౌమర దశలో ఇది ఏ లక్షణం? ఆన్సర్: మానసిక లక్షణం. ఒక వస్తువును అందుకునేటప్పుడు మొదట దేహ మధ్య భాగం నుండి భుజంను కదిలించి తరువాత చేతిని చాచి మణికట్టును వంచి చివరిగా వేళ్లతో వస్తువుని అందుకుంటారు. దీనిని వివరించే వికాస దశా నియమం ఏది? ఆన్సర్: సమీప దూరస్థ నియమం. ఎవరి ప్రకారం పరిపక్వత అనేది జన్యు ప్రభావాల సంకలనం, స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది కార్యక్రమాయుతంగా పనిచేస్తుంది. ఆన్సర్: గెసెల్. గ్రెగర్ మెండల్ ఎన్ని అనువంశకత సూత్రాలను తెలిపాడు? ఆన్సర్: 3. ప్రవర్తనలో సంభవించే మార్పును ఈ క్రింద ఇవ్వబడిన దేని ఫలితంగా చెప్పవచ్చు? ఆన్సర్: అభ్యసనం. తెల్లపిల్లి కడుపున తెల్లపిల్లి పుట్టడం ఏ నియమం? ఆన్సర్: సారూప్య నియమం. తీవ్రస్థాయిలో పరిసరాల ప్రభావ ప్రాముఖ్యాన్ని తెలియజేసిన వారెవరు? ఆన్సర్: వాట్సన్. ఒక విద్యార్థికి ఉపాధ్యాయుడు మొదట అఆఇఈలు నేర్పించి ఆ తర్వాత అమ్మ, అత్త, ఇల్లు పదాలు నేర్పించెను. ఇది ఏ నియమాన్ని సూచించును? ఆన్సర్: సులభ అంశాల నుంచి జటిల అంశాలకు వికాసం. మానవునిలో క్రోమోజోమ్ల సంఖ్య ఎంత? ఆన్సర్: 46. ఏ నియమం ప్రకారం వికాసం నిలువుగా కొనసాగుతుంది? ఆన్సర్: శిరోపాదాభిముఖ నియమం ప్రకారం. పియర్సన్ పరిశీలన చేసిన హోమిని కుటుంబంలో ఎవరు అంగవైకల్యంతో ఉన్నారు? ఆన్సర్: తండ్రి. భాషా వికాసానికి తప్పనిసరిగా అవసరమయ్యే అంశం ఏది? ఆన్సర్: వినడం. ఎవరి ప్రకారం అభ్యాసకునిలోని సన్నద్ధతయే మానసిక విన్యాసం? ఆన్సర్: వుడ్వర్త్. మానవ జీవితాన్ని 10 దశలుగా చెప్పిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్: ఎలిజబెత్ హర్లాక్. పరిశీలన శక్తి, వివేచన శక్తి, జ్ఞాపక శక్తి, తార్కిక శక్తి ఈ క్రింద ఇవ్వబడిన ఏ దశలో అధికంగా ఉంటుంది? ఆన్సర్: బాల్య దశలో. అసూయ, కోపం,
ఎక్కువగా ఉండే దశ ఏది? ఆన్సర్ బాల్యదశ. వికాసం నవజాత దశలో వేగంగా, బాల్యదశలో తక్కువగా ఉండి తిరిగి కౌమరదశ చేరే నాటికి వేగవంతం అవడంలోని వికాస సూత్రం ఏది? ఆన్సర్ వికాసం అన్ని దశలలో ఒకే విధంగా సాగదు. ఎవరి ప్రకారం జన్యువు తప్ప వ్యక్తిపై ప్రభావం చూపే ప్రతి ఇతర కారకాన్ని పరిసరం అంటారు? ఆన్సర్ ఎడ్విన్ జి బోరింగ్. గాల్టన్ అధ్యయనంలో 997 పేద కుటుంబాలలో ఎంతమంది ప్రతిభావంతులు జన్మించారు? ఆన్సర్ 5 మంది. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.